హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మరో లాంగ్ వీడియోతో వచ్చేసాను. సో చాలా రోజులైంది కదా అప్లోడ్ చేసి. ఓకే అండి, ఇంక నుంచి కంటిన్యూగా చేసేదానికి ట్రై చేస్తాను. ఏంటి మామిడికాయలు చూపిస్తా ఉంది, సీజన్ అంతా అయిపోయినాక అనుకుంటా అన్నారా? ఇది కొద్ది రోజుల ముందుది. సో వీడియో ఇప్పుడు పెడతా ఉన్నాను, ఎందుకంటే మేము కూడా ఆవకాయ చేసుకుందాం అనేసి ఇలా మామిడికాయలు తెచ్చుకేసుకున్నాం. చెట్లోంచి కోసుకొచ్చాడు మా ఆయన. సో అదంతా చూపించలేదు, కొన్నాటివి కాదు, చెట్లోంచి కోసుకొచ్చాము. చాలా ఫ్రెష్గా ఉండేటివి, వాటిని బాగా కడిగేసి సో మేము ఇలాగా డ్రైగా అంటే ఎండబెట్టిన ఊరగాయని చేస్తా అన్నాము, ఎండబెట్టిన చెక్కులతో. సో ఇది కూడా చాలా రోజు, ఇదైతే 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ఉంటుంది, మినిమం 1 ఇయర్. మా ఇంట్లో అయితే అన్ని రోజులు ఉండదులేండి, ఎందుకంటే మా లక్కీకి చాలా ఇష్టం ఊరగాయ అంటే. మేము కూడా బాగా తింటాము ఆవకాయ అంటే. ఆవకాయ అంటే పచ్చిది పెడతారు, బట్ ఇది బాగా ఎండబెట్టి చేసింది. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఊరిన తర్వాత ఫస్ట్ మనం బాగా ఎండబెట్టుకోవాలి చెక్కుల్ని, బాగా క్లీన్ చేసేసి. సో ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మా అత్త మా అమ్మ ఇలా కూర్చునేసి వాటి చెక్కుల్లో ఇది పైకి లేస్తూ ఉంటుంది కదా, ఒక లేయర్ లాగా దాన్ని తీస్తూ ఉన్నారు. చూసారా ఎంత బాగా ఎండిపోయాయో, బాగా డ్రై అయిపోయినాయి. వాటిని ఒక 3-4 రోజులు ఎండబెట్టాము. తర్వాత వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంటా ఉన్నాము. మెంతులు తీసుకున్నాము ఫస్ట్, ఆ మెంతుల్ని వేయించుకున్నాము. లైట్గా ద్వారగా వేయించుకోవాలి, బ్లాక్గా వచ్చేలాగా కాకుండా. వాటిలో ఇవి మెంతులు వేస్తే చాలా మంచిది హెల్త్కి కూడా, అండ్ ఊరగాయలోకి అయితే ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఈ పచ్చి ఆవాలు వీటిని అయితే ఏంచము, ఎందుకంటే అది ఒక చేదులాగా వస్తుంది అనేసి. పచ్చి ఆవాలే ఒక ఎండబెట్టుకునేసి ముందు రోజు వాటితో బాగా చెరిగేసి దుమ్ము ఏమన్నా ఉంటే తీసేసి వీటిని కూడా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడికి. సో దాన్ని కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాము పొడిని. ఎలా వచ్చిందో చూడండి, ఆవు పిండి అంటారు కదా, ఇలాగ బాగా ఇలా వచ్చింది. దాన్ని ఇంకా మెత్తగా చేసేలాగా మిక్సీ పట్టుకున్నాము, సగమే ఇది. తర్వాత మెంతులు కూడా మిక్సీ పట్టేసాను. ఇక్కడ ఒక బౌల్లోకి ఇచ్చండి, ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, అది కూడా గ్రౌండ్ నెట్ ఆయిల్, అంటే శనగ నూనె, పల్లీల నూనె. ఎంత బాగుందో చూడండి, పల్లీల నూనె స్మెల్ చాలా బాగుంటుంది. ఊరగాయలోకి అయితే ఇది యూజ్ చేస్తేనే మనకు ఎక్కువ కాలం ఉంటుంది. సో అందుకనేసి 2 లీటర్లు తీసుకున్నాము మేము వేసుకున్న మామిడికాయలకి. చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే, తిరగబాతేస్తూ ఉంటే. ఇంకో పక్కన ఒక బాండలు పెట్టేసాము, అది ఎందుకంటే ఈ నూనె వచ్చి కాయించిపోయాలి దీంట్లో. మనం ఆవకాయలు అయితే పచ్చిదే వేస్తాం కదా, దీంట్లో అయితే కాయించిపోస్తాము, ఎందుకంటే ఇది చాలా రోజులు ఉంటుంది, తేమ ఉండదు కాబట్టి. ఇది ఒక 1 ఇయర్ అబోవ్ వరకు ఉంటుంది, బాగా గాలి తేమ తగలకుండా స్టోర్ చేసి పెట్టుకుంటే. ఒక పక్క బాండలు పెట్టేసింది మా అమ్మ, పెట్టేసి దాంట్లో తిరగబాతేసేదానికి మిరపకాయలు తీసుకునింది. ఆవాలు వేయలేదు మనం ఫస్ట్, తిరగబాతులు ఆవాలు వేస్తాము. ఇక్కడ మాత్రము మిరపకాయలు వేసింది. ఎందుకు అలా చేసావమ్మా అంటే, మిరపకాయ ఆవాలు వచ్చేసి త్వరగా మాడిపోతాయంట, అందుకనేసి కొంచెం బాగా వేగిన తర్వాత మిరపకాయలు తర్వాత ఆవాలు వేస్తాము, చిటపట అంటే చాలు అనేసి. ఆ 2 మాత్రమే ఇక్కడ తిరగబాతు చేస్తూ ఉంది, మిగిలినటువంటి పొళ్ళు కొట్టేసి అక్కడ వేసింది. పక్కన గిన్నెలో వచ్చేసి చూసారా ఆవాలు ఇప్పుడు పోస్తా ఉంది, బాగా వేగిన తర్వాత మిరపకాయలు అవి నేనే వేస్తూ ఉన్నాను. ఏదో స్టైల్గా పోస్తున్నాను కదా, ఎందుకంటే ఎగిరి పడదు అనేసి. యాక్చువల్గా నాకు తిరగబాతులు ఆవాలు వేయాలంటే చాలా భయము. ఇక్కడ వేసేసాను ఎందుకంటే అవి ఎగిరి నా పైన పడలేదు, అని నొరగ వస్తూ ఉంది చూసారా. అది ఎందుకు వస్తుందో, ఎక్కువ ఆయిల్ ఉండడం వల్లేమో మేబీ. సో అక్కడ తిరగబాత వేసాము, పక్కన ఆయిల్ పెట్టేసాము, 2 లీటర్లు తీసుకున్నాము బాగా. ముందర మా అత్త కూర్చోంది చూడండి, ఇవే ఎండిపోయిన చెక్కులు అంటే మామిడికాయ చెక్కులు తీసుకునేసి. ఆ ఊట చూసారా, అది బాగా క్లియర్గా తీయలేదు నేను వీడియో. అవి ఎండబెట్టినప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా కుదిలిచి పెట్టింది, దాంట్లో వచ్చిన ఊట అది ఆ బకెట్లో ఉండేది. ఆ ఊటను కూడా ఎండలో పెట్టుకొని అలాగే పెట్టుకుంటాము, ఎందుకంటే లాస్ట్లో వేస్తాము. ఇప్పుడే ఈ తిరగబాతు ఈ పొడులు అన్నీ వేసేటప్పుడే వేస్తాము. చూస్తూ ఉండండి, ఇంకా వేస్తూ ఉంది. ఇంకా తిరగబాతులో
ఏం వేయలేదు, మిరపకాయలు ఆవాలు అండ్ ఇంగవ అంతే వేస్తా ఉంది. ఇంగవ దాంట్లో వేయలేదు అనేసి, ఎంత వేస్తుందో తెలియదు అని ఒక ప్లేట్లో తీసుకోమన్నాం క్వాంటిటీకి. సో దానికి ప్లేట్లో తీసుకుంటా ఉంది, ఎంత కావాల్సి వచ్చిందంట. స్మెల్ చూస్తూ ఉంది, చూసారా ఎంత కంపెనీదైనా కూడా స్మెల్ రాలేదనేసి స్మెల్ చూస్తూ ఉంది ఆమె. అయ్యే పెద్దోళ్ళు ఉన్నారే అంతే. సో దాన్ని వేస్తూ ఉంది ఊరగాయలోకి, మంచి స్మెల్ రావాలనేసి. ఇంగవ స్టవ్ ఆపేసి వేస్తూ ఉంది, చూసారా, ఎందుకంటే మాడిపోతుందంట బాగా త్వరగా. మంటలో వేస్తే ఇంగవ మాడిపోతుందంట, అప్పుడు బాగుండదు అనేసి స్టవ్ ఆపేసి ఆ వేడి నూనెలో వేస్తూ ఉంది. ఇంకా మంచి స్మెల్ వచ్చింది అప్పుడు, చాలా బాగుంది. దాన్ని అలా కాలబెట్టిన తర్వాత ఈ రెండు, ఈ నూనె కూడా పక్కన చూసారా, అది ఇంతవరకు తెల్లనే లేదు, తిరగబాత మాత్రం అయిపోయింది. దాన్నే చూస్తూ ఉన్నాము ఎప్పుడు తెలుతుందా అనేసి, అప్పుడు సరిపోలేదేమో. ఇంకా కొంచెం వేస్తూ ఉంది ఇంగవని, ఈ నూనె ఎప్పుడు తెలుతుందా అని చూస్తూ ఉన్నాము. అది బాగా తెల్లిన తర్వాత బాగా చల్లారాలంట, చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే ఊరగాయలు వేయాలంట. ఇప్పుడిప్పుడే బబుల్స్ వస్తూ ఉన్నాయి, తిరబాత అయితే అయిపోయింది, ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి ఆయిలు మరిగేదానికి. సో అది అయిపోయింది, వాటిని బాగా చల్లార్చేదానికి ఇక్కడే చాలా టైం పట్టింది మాకు ఆ నూనె చల్లారేదానికి. ఇంకా పొడులు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఎత్తుకున్నాము. ఇంకా మిరప్పొడి మేమే ఆడించుకున్నాము ఇంట్లో, మిరపకాయలు తీసి మేము ఎప్పుడు ఆడించుకున్నదే వంటలోకైనా యూస్ చేస్తాము, ఇక్కడ ఊరగాయలకు కూడా అదే యూస్ చేస్తూ ఉన్నాము. కొనడానికి అంతగా ఇష్టపడము మా ఇంట్లో. సో ఇంకా మా అమ్మ వాటన్నిటిని పొడులు కలుపుతూ ఉంది, అది అబర్లో తీసుకునింది కదా, వాటిలో ఇంకా ఆవాల పొడి వేస్తూ ఉంది ఫస్ట్. ఇంకా ఆ బకెట్లో కూడా కొంచెం ఉంది, ఫుల్గా ఒక దాంట్లో వేయలేదు, ఎందుకంటే కలబెట్టడం కొంచెం కష్టం అవుతుంది అనేసి. ఇంకా మెంతులు పొడి వేస్తూ ఉంది, హాఫ్ హాఫ్, ఒక బకెట్లో హాఫ్, ఈ గిన్నెలో హాఫ్ తీసుకునింది, తర్వాత బకెట్లోకి చేంజ్ చేస్తుంది. అట్లే వండిచ్చేస్తే ఆ గుండా పనికిరాదంట, తినేస్తుందంట. అలాగే స్టీల్ది ఇలాగా సత్తి వాటిలో వేయనే వేయకూడదు, ఎందుకంటే ఆ ఉప్పుకి మొత్తం తినేసి ఊరగాయ పాడవుతుంది అండ్ మన గిన్నెలు కూడా పాడవుతాయి. అందుకని ప్లాస్టిక్ బకెట్లో అన్నా ఒక జార్లో అన్నా వేసుకోవాలి. ఇంత పెద్ద జాడీలు అంటే ఇప్పుడు లేవు, మా చిన్నప్పుడైతే ఉన్నాయి మా ఇంట్లో, ఇప్పుడైతే లేవు. అందుకని ఆ బకెట్లో తీసేద్దా అనేసి, చూసారా ఆ ఊటని ఇప్పుడు వేస్తూ ఉంది మా అమ్మ. ఇది మామిడికాయలో నుంచి ఊరిన ఊట, ఉప్పు పసుపు వేసేసి ఒక రెండు రోజులు కుదిలిచ్చి పెట్టింది, దాంట్లో నుంచి వచ్చిన ఊట. తర్వాత మామిడికాయ చెక్కుల్ని తీసేసి బాగా మిద్ది పైన ఆ కవర్ వేసేసి ఎండబెట్టింది, ఒక 4 రోజులు ఎండబెట్టింది బాగా. తర్వాత బాగా ఎండిపోయినాయి అవి, అట్లా ఎండిపోతే తేమ లేకుండా ఊరగాయ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది మనకు, నెలలు నెలల తరబడి సంవత్సరాలు ఉంటుంది, ఒక్కోసారి 1.5 సంవత్సరం కూడా ఉంటుంది, ఎక్కడికి పోదు 2 సంవత్సరాల వరకు అయినా కొని మనం తినేదాన్ని బట్టి. కానీ అంత ఊరగాయ మా ఇంట్లో అయితే ఉండదు, కరెక్ట్గా 6 నెలలకంతా 6 నెలలు కూడా వస్తుందో రాదో మాకు తెలీదు. మా లక్కీ ఉంది కదా, రోజుకి రోజు అది కావాలి దానికి, ఇడ్లీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా కానీ ఊరగాయ ఊరగాయ ఊరగాయ. అవన్నీ వేసేసి తిరగబాత కూడా వేసింది, ఇంకా నూనె కూడా పోసింది, వాటన్నిటిని వేసి బాగా కలుపుతూ ఉంది. గెంటతో కలుపుతామంటే అంత బాగా పట్టదంట వాటికి, సో వాళ్ళ చేత్తో బాగా బాగా పెడతా ఉన్నారు. గెంటి తీసుకోమన్నాను, అయినా కూడా తీసుకోలేదు, ట్రై చేసింది అయినా కూడా నాకు చేత్తోనే బాగుంది. ఇంకోటి వచ్చేసి ఇంకా కొన్ని చెక్కులు ఉన్నాయి కదా, వాటిని ఆ బకెట్లో వేసి కలబెడతా ఉంది, ఎందుకంటే రెండిటిగా వేసింది, అంత పెద్ద బకెట్ లేదు మాకు, మేము ఎప్పుడు ఇంట్లో అంత ట్రై చేయలేదు, కొంచెం కొంచెమే ట్రై చేస్తూ ఉన్నాము. సో మా అమ్మ ఈసారి అంటే మా ఆయనకి తెలిసిన వాళ్ళు చెట్లో ఉన్నాయి కాయలు తీసుకొని వెళ్ళండి అనేసి అంటే, సరే మా అమ్మ వాళ్ళు తీసుకురండి అని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఇలా చేస్తూ ఉన్నాము, చాలా బాగా వచ్చింది ఊరగాయ అయితే. మీరు ఇలాగే ట్రై చేస్తారా, ఆవకాయ పెట్టుకుంటారా కమెంట్ చేయండి. మేమైతే ఇలా ట్రై చేసాము, ఎక్కువగా మా ఇంట్లో ఇదే ఉంటుంది, ఆవకాయ అనేది రేర్గా ఉంటుంది. ఆవకాయని మేము బాటిల్స్లో కొనుక్కుంటాం బయట, డ్రైగా ఇలాగ ఎండిపోయిన చెక్కులతో ఊరగాయ చేసేదే ఉంటుంది మా ఇంట్లో ఎక్కువగా.
మా వాళ్ళంతా ఇదే ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇది కూడా, బాగా ఊరాలి కాకపోతే ఇది ఆయిల్లో. ఇది కూడా సాఫ్ట్ అయిపోతుంది, ఇంత డ్రైగానే ఉండదు గట్టిగా. ఒక 10 డేస్కి అంతా సాఫ్ట్గా అయిపోతుంది, ఇంకా బాగా ఊరంగా, ఎందుకంటే దీన్ని ఫుల్గా ఆయిల్ పోయేస్తాము అందుకని. ఇది కూడా సాఫ్ట్ అయిపోతుంది, ఎంత బాగుంటుందో చూడండి. రెండింటిని బాగా మిక్స్ చేసింది, ఆ 2 బకెట్లో తీసింది. ఇప్పుడు కూడా ఒక దాంట్లో వేసినా సరిపోతుంది అది, కాకపోతే మళ్ళీ కుదిలిస్తూ ఉండాలనేసి, అది బాగా పట్టాలి కదా మొత్తము, అది కుదిలిస్తూ ఉండాలనేసి ఇంకా 2లో వేసింది. వేసిన తర్వాత 10 డేస్ అయిన తర్వాత చూసారా ఎలా ఉందో, ఒక చిన్న దాంట్లో తీసుకున్నాము, ఎందుకంటే దాన్ని కలబెడతా ఉంటే పోతుంది ఊరగాయి, చాలా రోజులు ఉండాలనేసి ఈ చిన్న దాంట్లో తీసుకున్నాం. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నేను నోరూరుతుంది. సో వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, బాయ్.